హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మనము మెంతులు ఉపయోగించి మన మొక్కలకి ఎలాంటి లాభాలు చేకూర్చుకోవచ్చో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, నేను మెంతులు ఇన్ని తీసుకున్నానండి. కొంచెం ఈ గ్లాస్కి కొంచెం ఎల్త్గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టాలన్నమాట. ఫస్ట్ మనము నానబెట్టి, ఇప్పుడు ఇది ఒకటి ఒక వంతు కదా, ఇప్పుడు ఇంకొక 10 వంతులు వాటర్ పోద్దామండి. దాంట్లో వాటర్ పోసి ఆ వాటర్ని మనం ఏం చేయాలో తర్వాత మాట్లాడుకుందాము. దీంట్లో చాలా రకాలైన పోషకాలు ఉంటాయండి, మన మొక్కలకు ఉపయోగపడే పోషకాలు. విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ చాలా రకాలు ఉంటాయి. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయండి, ఐరన్ లాంటివి, అలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ మన మొక్కలకి చాలా విధాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఇవి మనం నానబెడదాము. ఈ గ్లాస్తో 10 గ్లాసులు వాటర్ పోయాలండి. మనం ఎంత వెల్త్గా తీసుకుందామో అంత వెల్త్గా వాటర్ కూడా తీసుకుందాము. ఏడు పోసాం కదా, ఇది 8వదండి. మనకి ఇది సరిపోలేదు, ఇంకోటి తీసుకొచ్చి నేను పోసుకుంటాను. ఈ రేపొద్దున చూద్దామండి, ఇది 24 గంటలు నానబెట్టాలన్నమాట. ఈ మెంతుల్ని నానబెట్టిన తర్వాత ఆ వాటర్ మన మొక్కల్లో ఎలా యూస్ చేయాలి ఏంటనేది రేపు తెలుసుకుందాం. ఎదుగోండి, మిగతా ఇది ఇంట్లో పోద్దామండి. ఇందాక 7 పోసుకున్నాం కదా. పది పూర్తయినాయండి. 24 అవర్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి 24 అవర్స్ అయిపోయింది. ఇదిగో ఇలా తయారైనాయి అన్నమాట. ఇదిగోండి ఈ వాటర్ ఈ కలర్లోకి వచ్చేసేయి. ఇప్పుడు వీటిలోనే మనకు ఇప్పుడు నేను ఇందాక చెప్పుకున్న పోషకాలన్నీ దిగిపోతాయి అన్నమాట. ఈ వాటర్లోకి వచ్చేస్తాయి ఆ పోషకాలు. ఇప్పుడు ఈ మన చెట్లకి యూస్ చేస్తే మన చెట్లు కూడా చాలా సమృద్ధిగా పెరగటం, పళ్ళు కూరగాయలు కూడా బాగా సమృద్ధిగా కాయటం, అంతకంతా కాయటం బాగా జరుగుతుందండి. ఇది మీరు నెలకి 3 సార్లు ఇవ్వచ్చు ఈ వాటరు. ఇప్పుడు మనకు మెంతులు కూడా వేస్ట్ అయిపోతాయని మనం వరి అవ్వవలసి లేదండి. ఈ మెంతులు కూడా మనము మెంతులు విత్తనాలుగా వేసి మొలకలు తెప్పించుకోవచ్చు. మనం పప్పుల్లో అలా వేసుకుంటాం కదా మెంతుకూరని, చాలా రకాలుగా చాలా మంది చేస్తుంటారు, వంటల్లో వేస్తుంటారు కదా మెంతాకుని, అలా యూస్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మన దోసల పిండిలో కూడా ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకుని మనం రుబ్బుకుంటారండి, చాలా మృదుగా వస్తాయి అట్లు. అట్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కొంతమంది తలలకు కూడా పెట్టుకుంటారండి. అది ఇదిగోనండి చూడండి, ఒక గ్లాస్ ఇది పోసాను కదా, ఇప్పుడు 2 గ్లాసులు మామూలు ప్లెయిన్ వాటర్ పోద్దాము. ఇప్పుడు ఈ మొక్కలకి ఇవ్వాలండి. నా దగ్గర కూరగాయల మొక్కలు లేవు కాబట్టి నేను పూల మొక్కలకి ఇస్తున్నానండి. మీరు కూరగాయల మొక్కలకి, పళ్ళ మొక్కలకి వాడాలి ఎక్కువగా. అవి బాగా బలంగా వస్తాయి అన్నమాట, ఎదుగుతాయి. అలాగే పూత కూడా బాగా వస్తుంది, కాపు కూడా అలాగే బాగుంటుంది అన్నమాట. ఇది తలకు కూడా కొంతమందికి చుండ్రు వస్తే పెట్టుకుంటారండి. ఇవి మనకు వేస్ట్ అయిపోతాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు, అనేక రకాలుగా వాడవచ్చు. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా పరగడుపున ఇది ఒక స్పూన్ నోట్లో వేసుకుంటారు కదా, తింటారు కదా పొద్దున్నే, అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. మిగతా అవన్నీ మనము మొలకలు తెప్పించుకోవచ్చు అన్నమాట, విత్తనాలుగా వేసి చక్కగా ఈజీగా వచ్చేస్తాయి మొలకలు. మనం ఎలాగ నానబెట్టాం కాబట్టి ఈజీగా వస్తాయండి. ఇది ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చూద్దాము. నా దగ్గర కూరగాయ మొక్కలు లేవు కాబట్టి ఇట్లకి పోస్తున్నానండి, నేను మీకు చూపించడం కోసం పోస్తున్నాను. పోయొచ్చు, ఇట్లకి కూడా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కూరగాయలు పళ్ళు బాగా కాస్తాయి అన్నమాట దీనివల్ల.
ఆ బెనిఫిట్స్ చాలా వస్తాయి. కూరగాయలకి, మొక్కలకి, పళ్ళ మొక్కలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల. ఇదిగోండి, ఈ చెట్టుకు కూడా బాస్తున్నాను. ఇలా మొదల్లో పోయటమే కాకుండా పైన కూడా స్ప్రే చేయాలండి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు స్ప్రేయర్లో పోసి ఇదే విధంగా ఇదే మోతాదులో పోసుకుని ఒకటికి రెండు పైన ఆకుల మీద కూడా చల్లాలండి. ప్రతి ఆకు, ప్రతి రెమ్మ, కొమ్మ తడిసేలాగా, అడుగున పైన అంతా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇలా చేయాలన్నమాట. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి మన చెట్లకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.